సభాధ్యక్షులు నారాయణ గారు, సమన్వయకర్త దీపక్ చౌదరి గారు, సుఖీ గారు, వేదికైనటువంటి పెద్దలు, ఈ యొక్క సమావేశానికి హాజరైనటువంటి సోదర సోదరి మండల, అట్లాగే మెడికోస్ ప్రత్యేకంగా అధిక సంఖ్యలో వచ్చారు. ఇది ఎక్కువగా ఉపయోగాలు మెడికోస్కు. అట్లాగే తల్లిదండ్రులు రావాల్సినంతగా రాలేదు, కొద్దిమంది మాత్రమే వచ్చారు. ఇప్పుడే చెప్పాలి విషయాలు. 2008 సంవత్సరంలో, అంతకుముందు 2007 నుంచి రావయ్య గారు చాలా తపన పడేవాడు. ఈ రకంగా ఉంది. నాకు ఒకసారి ఆయన గారు ఎంబ్లెమ్ ఇచ్చాడు. అది నేను ఆ రోజు లోక్సత్తా ఆఫీసులో డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారితో ఉన్నాను. నేను జయప్రకాష్ నారాయణ గారికి ఈ ఎంబ్లెమ్స్ ఇచ్చాను. ఇట్లా మా ఫ్రెండ్ ఉన్నాడు సార్, అమెరికాలో మిమ్మల్ని కలవాలనుకుంటున్నాడు, ఒక టైం కావాలన్నాను. వాట్ ఈస్ దిస్ అంటే, దిస్ ఈజ్ ఎంబ్లమ్ ఫర్ రేర్ డిసీజెస్. వాట్ రేర్ డిసీజెస్ అన్నాడు. అంతే, వేరే ఏం ఉండలేదు. ఆయన వెళ్ళి కలవరు కాబట్టి అప్పుడే కొంచెం ప్రాచుర్యంలోకి వస్తుంది. ఒకటి రెండు సందర్భాలు మాత్రమే రామయ్య గారు మాట్లాడటం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు రామయ్య గారు చాలా తిరిగాడు. వరల్డ్ వైడ్ మెనీ నేషన్స్, రఫ్లీ 70 నేషన్స్ యాజ్ టూర్డ్. ఇదే యాస రేర్ డిసీజెస్. మన ఇండియాలో ప్రప్రథమంగా ఇంతకుముందే చెప్పారు అబ్దుల్ కలాం గారు. ఇంతకుముందు చాలా చోట్ల ఆయన గారు అటెండ్ చేయడం జరిగింది. అబ్దుల్ కలాం గారితో ఆత్మస్థైర్యం రామయ్య గారికి పెరిగిపోయింది. అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా లాంటి వాడు, నేను తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి, ఇంకా తెలుసుకోలేకపోతున్నాను అని ఎంతో ఆసక్తిగా రామయ్య గారితో పర్సనల్ ఇంటర్వ్యూ తీసుకొని, ఆ రోజు ప్రెస్ కూడా ఒక సపరేట్ ఇంటర్వ్యూలో దాన్ని మొత్తం హైలైట్ చేయడం జరిగింది. అట్లా రేర్ డిసీజెస్ ఆర్ నథింగ్ బట్ డిసీజెస్. అన్ని డిసీజెస్ే, ఇవన్నీ కూడా జబ్బులే, రోగాలే. కాకపోతే మనం ఏమవుతాం, ఒక జ్వరం వచ్చింది, ఒక విమోచనాలని, వాంతులేని, మెడికల్ కాలేజీలకు పోయాం, అక్కడికి హాస్పిటల్కి పోయాం. జబ్బుల నుంచి వీటిని విడదీయడానికి వీలు లేదు. కాకపోతే కొన్ని దేశాలకు చేత కావచ్చు, చేత కాకపోవచ్చు. కొన్ని చోట్ల డయాగ్నోసిస్ చేయొచ్చు, దాని పరిశోధన చేయొచ్చు, రీసెర్చ్ అంటాం మనం. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. రీసెర్చ్ అనే అంశం రామయ్య గారు చేయలేదు. అది మనకు కరోనా పీరియడ్లో కాంపెలి అయితే ఆ డిసీజ్ ఏమిటి, ఇవన్నీ అమెరికా ల్యాబ్స్ పంపడం జరిగింది రామయ్య గారి ద్వారా. 4 ఇయర్స్ తర్వాత, ఒక 1 ఇయర్ బ్యాక్ దాని యొక్క డయాగ్నోసిస్ పంపిస్తే మేము కూడా చూస్తున్నాం. ఏమిటి అంటే, ప్రభుత్వపరమైనటువంటి ఆదేశాలు వస్తే తప్ప ఈ యొక్క రేర్ డిసీజెస్, అంటే అతి రేర్గా వచ్చేటువంటి ఆ జబ్బులు కనుక్కోవాలి అంటే ప్రభుత్వం డైరెక్టివ్ రావాలి. ఏ రకమైన జబ్బు ఉంది, ఇది కనుక్కుంటే ఏమి లాభం అనేటువంటిది తల్లిదండ్రుల్లో కూడా ఒక అవగాహన రావాలి, సమాజంలో రావాలి. ముఖ్యంగా స్వచ్ఛంద సంస్థలు మన దగ్గర ఉన్నాయి. చాలా విషయాలు ముందుకు పెట్టి ప్రజల దృష్టి తీసుకోవాలనే ఆలోచన ముఖ్యమంత్రి దగ్గరికి పోవాలి. అన్ని పార్టీల ఒత్తిడి జరగాలి, అన్ని సంఘాల ఒత్తిడి జరగాలి, అన్ని సమాజపరమైన ఏమిటో అర్థమవుతుంది. దీన్ని అందరూ పోగు చేసుకుంటారు. అట్లా ఒక ప్రయోజితమైన కార్యక్రమం రామయ్య గారు మొదలుపెట్టినటువంటి ఉద్యమం మన జిల్లాలో వేళ్ళుకొని, ముఖ్యంగా మన మండలంలో, కాంపల్లి మండలంలో దీన్ని మనం ముందుకు తీసుకునే ఒక గట్టి ప్రయత్నము చేయాలని, అలా చేస్తారని. ఇంకా చాలా అంశాలు మాట్లాడాల్సిన వ్యక్తులు ఉన్నారు, రామయ్య గారిని కొంచెం మాట్లాడేది ఉంది. అందువల్ల ఈ విలువైన సమయాన్ని నాకు ఇచ్చినటువంటి మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ